మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజే అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి. మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు, మహిమాన్వితమైన రోజు. మహాశివరాత్రి రోజు మనం ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా? అదేవిధంగా ఈరోజు చేయవలసినవి, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఆ మహాశివుడు ఈరోజు అర్ధరాత్రి కోటి సూర్యకాంతులతో లింగాకారంగా ఆవిర్భవించాడు. అంతేకాదు, ఇదే రోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా పురాణాలు చెప్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినం శంకరుని పూజకు ఉద్దేశింపబడింది. ఈరోజు శివభక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. సంవత్సరంలో వచ్చే 12 మాస శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించి ఉపవాసం, జాగరణ, మంత్రజపం చేసి ఈ రోజంతా శివునికి దగ్గరగా ఉంటారు. మహాశివరాత్రి రోజు రాత్రి జాగరణ చెయ్యాలి. ఎందుకంటే ఏ రోజు అయితే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు, చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉంటుందో, ఆ సమయంలో జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చెయ్యాలి. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేవాలి. తెల్లవారిందాకా పనుకోకూడదు. బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకొని దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజ చేసుకొని తరువాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈరోజు ఉపవాసం చెయ్యాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు, పచ్చిపాలు తాగవచ్చు. ఉడికించినవి, వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈరోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే పలహారం తినొచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినొచ్చు. కొంతమంది ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు. ఎప్పుడైనా పలహారాన్ని వద్దు అని అనకూడదు. అది ఆ దేవునికి ఇష్టం ఉండదు. పలహారం ఆ దేవునికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఈరోజు ఉపవాసం చేసే సమయంలో మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు. ఈరోజు కేవలం కటిక నేల మీద లేదా చాప వేసుకుని కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశితాకాలం వరకు మేల్కొని ఉండి ఆ సమయంలో శివలింగానికి అభిషేకం చెయ్యాలి. లేదా ఈ సమయంలో శివాలయంలో అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయకపోవటమే మంచిది. అలా ఉపవాసం చేసి బాధపడటం శివయ్యకు ఇష్టం ఉండదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అస్సలు తినకూడదు. అలా తింటే అలాంటి వారు నరకానికి పోతారు. ఈరోజు తెల్లవారిందాకా నిద్ర లేవకుండా ఉండకూడదు. మరియు సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు. అదేవిధంగా ఈరోజు శివారాధనలో ఉపయోగించే పువ్వులలో మొగలి పువ్వు వాడకూడదు. అత్యంత పవిత్రమైన ఈరోజు ఆ మహాశివుణ్ణి నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఎవరైనా చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పడకూడదు. అలా పడితే మహాపాపంగా పరిగణింపబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈరోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాడైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు. అంతేకాదు, శివ సాయుధ్యం లభిస్తుంది. శివ ధ్యానం చెయ్యాలి. అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తుంది. మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం. ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు. ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు. కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు. దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి. ఆ ఆనందాన్ని పొందాలంటే మార్గమేంటంటే శివనామస్మరణ. మహాశివుడు ఆనంద స్వరూపుడు. అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది. కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు.
నిద్ర వస్తుంది. అలానే మన మనస్సు ఇతర విషయాలపై వెళ్తుంది. కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసిపాపలు, గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు. అలానే బీపీ, షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు. ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి. ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి, ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి. సంవత్సరమంతా పనిచేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది. అయితే మేము తినకుండా ఉండలేము అనేవారు, అలాంటి వారు కొద్దిగా పలహారం తీసుకోండి. ఇది అందరికీ కాకుండా చేయలేని వారికి మాత్రమే. లేదా సీజనల్ పండ్లు తినండి. శివరాత్రికి మనకు సపోటా, పుచ్చకాయ ఇలాంటి పండ్లు దొరుకుతాయి. పరిమితంగా అరటి పండ్లు తినాలి. ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు. లేదా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు. ఇక మరీ ఉండలేని వారు 2 లేదా 3 సార్లు నిమ్మరసం తాగుతుండాలి. ఇలా తాగటం వల్ల శక్తి వస్తుంది. ఇలా ఈరోజు శివుడి మీద మనస్సు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది. ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు, పండ్ల రసాలు, పాలు, నిమ్మరసం తాగొచ్చు. వండిన ఆహారాలు తినకూడదు. ఇలా ఈరోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. ఓసారి పార్వతీదేవి ఆ మహాశివుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, సంవత్సరమంతా ఏమీ చేయకపోయినా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని చెప్తాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజంతా పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తరువాత పెరుగుతో, ఆ తరువాత నేతితో, ఆ తరువాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తం చెయ్యాలి. మహాశివరాత్రి రోజు పూజలు, జాగరణ, పంచాక్షరీ మంత్ర జపం చేసిన వారు సర్వ పాప విముక్తులై అంతమున శివసాయుజ్యం పొందుతారని, దీనిని మించిన వ్రతం ఇంకొకటి లేదు అని పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు అంటాడు. కాబట్టి అంతటి పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహాశివరాత్రి రోజు మనం ఏం చేస్తే ఆ మహాశివుడు మనకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడు, భోగభాగ్యాలు ఇస్తాడు, బాధలు, కష్టాలు పోగొడతాడు. ఆ రోజు ఏం చేస్తే శివసాయుజ్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతిష్ట కాకుండానే కేవలం మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఆరాధన చేస్తే మీకు ఏం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే శివలింగం ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు. కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపం వెలిగించి శివ అని నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీళ్లు పోస్తే 10 దోషాలు నివారించబడతాయి. మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న 10 దోషాలు పోతాయి. అలానే ఆ శివలింగంపై మీ చేతులతో కొన్ని పాలు పోస్తే 100 దోషాలు పోతాయి. ఇక మీకు ఆరోగ్యం బాగోకపోతే మీరు కనుక కొంచెం పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే, అంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకొని ఆ మహాశివలింగంపై పోసి ఒక నమస్కారం చేసి హారతి ఇస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. కోట్లు డబ్బు ఉన్నా ఆరోగ్యం మిన్న. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు. అంతేకాదు, ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే 1000 దోషాలు నివారించబడతాయి. కాబట్టి కేవలం మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది, మరియు 1000 దోషాలు నివారించబడతాయి. అదే మీరు శివలింగానికి నెయ్యితో అభిషేకిస్తే మీకు 2 లాభాలు కలుగుతాయి. మొదటిగా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తాయి. ఎవరైనా డబ్బులు బాగా కావాలి అనుకుంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి. నెయ్యితో అభిషేకం చేసిన వ్యక్తులు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు అవుతారు. ఇక 2వది, మంచి ఆరోగ్యం కలుగుతుంది.
ఇక మీరు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది. ఎవరైనా ముఖంలో చక్కని తేజస్సు రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయాలి. ఇది అక్షరాల సత్యం. మీకు ఏదన్నా బాధ కలిగితే మనసు బాగా బాధపడుతుంది. ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు. ఆ బాధ పోకపోతే అలాంటి సందర్భంలో పంచదార తీసుకొని శివలింగంపై పోస్తూ ఓం నమశివాయ అని జపిస్తూ శివలింగానికి అభిషేకిస్తే ఎప్పుడైతే మీరు చక్రతో అభిషేకం చేస్తారో దుఃఖనాశనం జరుగుతుంది. దుఃఖం వెళ్ళిపోయి సంతోషకరమైన వార్త వింటారు. డబ్బు రావాలంటే నెయ్యి కంటే కూడా అద్భుతమైన పదార్థం ఒకటి ఉంది, అదే చెరుకు రసం. చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ఇక మామిడి పండ్ల రసం ఎంత పవర్ఫుల్ అంటే చక్కని ఆరోగ్యం కలగాలంటే పెరుగు కంటే కూడా మామిడి పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మీరు మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయండి. ఇలా చేస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి. ఒకటి, మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది. రెండవది, లక్ష దోషాలు నివారించబడతాయి. కాబట్టి మామిడి పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే అంతటి ఫలితం కలుగుతుంది. ఇలా మామిడి పండ్ల రసంతో శివయ్యను అభిషేకిస్తే ఎలాంటి రోగాలు మనల్ని దరిచేరవని పురాణ వచనం. ఇక కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు ఎంతటి పవర్ఫుల్ అంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే 30 లక్షల దోషాలు నివారించబడతాయి. ఇక ద్రాక్షారసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే 10 కోట్ల దోషాలు నివారించబడతాయి. అంతటి శక్తివంతమైంది ద్రాక్షారసంతో శివలింగానికి అభిషేకం చేయటం. ఇక నువ్వుల నూనెతో కనుక మీరు శివలింగానికి అభిషేకం చేస్తే 20 కోట్ల దోషాలు నశిస్తాయి. అన్నింటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైంది. ఇక ఇవన్నీ మేము చేయలేము అనుకునేవారు కేవలం శివలింగంపై నీరు పోసి కొంచెం విభూది వేస్తే అది ఎంత పుణ్యఫలమంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పత్రాలు, పుష్పాలు, ఫలాలు అన్నింటినీ ఒకచోటకు తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీళ్లు పోసి విభూది తీసుకొని శివ శివ అంటూ ఆ శివలింగంపై వేస్తే అంతటి పుణ్యం మీకు కలుగుతుంది. ఇక చందనం కూడా విభూది అంత శక్తివంతమైంది. శివుడికి పసుపు, కుంకుమ, గంధం, చందనం ఈ 4 గింటిలో చందనం శక్తివంతమైంది. చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. కాబట్టి చందనంతో శివుడికి అభిషేకం అంత శక్తివంతమైంది. ఇక కేవలం మీరు ఒక బిల్వదళాన్ని శివలింగంపై వేస్తే ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో మునిగితే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ఒక్క మారేడు ఆకును శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది. అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అసలు ఈ బిల్వవృక్షం ఏంటంటే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడు. నీవు బిల్వవృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు, బిల్వదళంలో నీవు కొలువై ఉంటావు అని వరం ఇచ్చాడు. ఇక మీరు ఏం చేసినా చేయకపోయినా నల్ల కలువ ఒకటి సంపాదించి దాన్ని తీసుకువచ్చి శివలింగంపై వేస్తే పంచమహాపాతకాలు, అరిష్టాలు తొలగిపోతాయి. ఎందుకంటే నల్ల కలువ పువ్వులో పార్వతీదేవి కొలువై ఉంటుంది. మీకు ఏ ఫలం, పుష్పం దొరకకపోతే మీరు కేవలం జమ్మియాకును తీసుకొని శివలింగంపై వేస్తే సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం జమ్మియాకుతో శివలింగాన్ని అభిషేకిస్తే కలుగుతుంది. జమ్మియాకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి. కాబట్టి జమ్మియాకులతో శివారాధన చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది. కాబట్టి శివలింగ అభిషేకం అంతటి శక్తివంతమైంది. ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం. దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈరోజు నిశితాకాలం వచ్చి 8వ తేదీ అర్ధరాత్రి 12 దాటితే 9వ తేదీ వస్తుంది. 11:54 AM నుండి 12:42 AM వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 48 నిమిషాల పాటు ఉంటుంది. ఈ 48 నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది. మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది. ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇదే.
ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం 4 యామముల కాలం, అంటే 4 జాముల కాలం ఉంటుంది. ఇందులో మొదటి యామము మార్చి 8వ తేదీ సాయంత్రం 6:16 నుండి రాత్రి 9:17 పాటు ఉంటుంది. ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం, తామర పువ్వులతో పూజ, పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు. తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు. ఇక రాత్రి సమయంలో 2వ యామము లేదా 2వ జాముకాలం వచ్చి మార్చి 8వ తేదీ 9:17 నుండి మార్చి 9వ తేదీ 12:18 వరకు ఉంటుంది. ఈ 2వ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం, పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో 3వ యామము లేదా 3వ జాముకాలం వచ్చి మార్చి 9వ తేదీ 12:18 నుండి 3:19 వరకు ఉంటుంది. ఈ 3వ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం, బిల్వపత్రాలతో పూజ, నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో 4వ యామము లేదా 4వ జాముకాలం వచ్చి మార్చి 9వ తేదీ తెల్లవారుజామున 3:19 నుండి 6:20 వరకు ఉంటుంది. ఈ 4వ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం, నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అథర్వణ వేదమంత్ర పఠనం చేస్తారు. ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు. ఈ 4 యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు, అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది. అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి.